ఇక్కడ సజ్జనుండు పలుకు చల్లగాన దగ్గర ఈ పద్యం చెప్పుకోవాల్సి వచ్చింది. అదేంటంటే మనకున్నారు ఒక పేరుతో ఒక సజ్జనుడు, సజ్జల వారింటి పేరు. సజ్జనుండు పలికే చెత్తగాను నిన్న ఒక జర్నలిస్ట్ అయ్యండి, మరి కజ్జల మల్లారెడ్డి గారి శిష్యుడయ్యండి జర్నలిస్టు, మరి ఎన్నో అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు. ఇవాళ ఒక జర్నలిస్ట్ నుంచి ఆయన ముఖ్యమంత్రికే సలహాలు ఇచ్చే స్థాయికి, రాష్ట్రాన్ని అన్నింటా తానై అన్ని శాఖల్లోనూ దూరి సకల శాఖ మంత్రిగా పేరుగాంచి మరి ఆయన హవా ఆయన నడిపిస్తున్నాడు, మంచిదే. కానీ తను ఏ జర్నలిజం నుంచి ఆయన వచ్చాడో ఆ జర్నలిస్టుని కొట్టిన తర్వాత మద్దతు తెలుపకపోగా మరి నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే జర్నలిస్టు కానీ నాలాంటి వాళ్ళందరికో కూడా చాలా బాధ అనిపించింది, చాలా అసహ్యం అనిపించింది. ఏమిటంటే రిపేర్ ఇస్ గోయింగ్ ఆన్ బుకెట్, సో బాధ అనిపించింది. ఏమిటి అలాగా మాటలు మాట్లాడితే కొట్టారు, వాళ్ళకి అభిమానులకి కోపం వచ్చింది, వాళ్ళ అభిమానులకి కోపం వచ్చి కొట్టారు. కొట్టింది ఎల్లో మీడియానేగా, అందరినీ కొట్టలేదుగా. అంటే నీ నీలి మీడియాని నీ కూలి మీడియాని కొట్టకపోతే పర్వాలేదా? నీలి కూలి మీడియాయే మీడియాయా? నీకు మీరు చేస్తున్న దరిద్రాలని ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అది ఎల్లో మీడియా అవుతుందా? వాళ్ళు కొట్టొచ్చా మీ అవినాష్ అనుచరులు కాని మీ అనుచరులు కాని? మీరైతే మీనింగ్ కూడా తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అవును ఆ మాత్రం ఉండదానని చెప్పి డీజీపీ గారు సపోర్ట్ చేశారు. ఎవడో రాయేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద రాయేసింది తన నిరసన తెలియజేయడానికి అని చెప్పి తేలిగ్గా తీసి పడేశారు. మరి అవతలవాళ్ళు ఒక మెసేజ్ని కూడా ఫార్వర్డ్ చేసే అధికారం లేదు. మీరైతే తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఇది ఎక్కడ దారుణం సర్దల గారు, చాలా అసహ్యంగా ఉంది. ఇంకా నిన్న మీరు చెప్పారు అవినాష్ రెడ్డి గారు వారి తల్లికి ఒంటో బాగోలేదని బాధపడుతూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం మంచిది కాదు అన్నారు. సిబిఐ వాళ్ళు చాలా స్పష్టంగా సిబిఐ ఎక్కడ చెప్పింది మేము అరెస్ట్ చేయాలని అన్నారని అని మీరు మాట్లాడుతున్నారు. సజ్జనుడికి నా సూటి ప్రశ్న, ఎందుకంటే ఓకే నా క్యాడర్ ఏం తక్కువ కాదు, నేనే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. మీరు ఎవరికో జ్ఞానం లేక సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని పెట్టుకున్నాడు అని అనుకోవాలి. సరే మీరు ఇచ్చుకోండి, జ్ఞానం లేని వాళ్ళకి సలహాలు ఇచ్చుకోండి, తప్పులేదు. దానికి మేము జీతం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ ఈ రకంగా మభ్యపెట్టడం, మాటలతో మభ్యపెట్టడం సమంజసం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మీరు ఏమన్నారు, సిబిఐ అనలేదన్నారు. ఒకసారి కోర్టు అఫిడవిట్లు చూసుకోండి. ఈజ్ నాట్ కోఆపరేటింగ్, వీ వాంట్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి చెప్పారు. కర్నూలు సిబిఐ వాళ్ళు వచ్చింది నిజం కదా? కర్నూలులో గోలిపేలు ఆడుకుంటానికి వచ్చారా? లేకపోతే టీజీ వెంకటేష్ గారు మౌర్య హోటల్లో టిఫిన్ బాగుంటుందని చెప్పి టిఫిన్ తినడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు కర్నూలు? ఏమండి ఎందుకు వచ్చారు కర్నూలు సిబిఐ వాళ్ళు అని చెప్పారు. అది అది చెప్పలేదంట వాళ్ళు. అంటే సబ్దలకే లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చెప్తారా అరెస్ట్ చేయడానికి వచ్చారని? ఎందుకు వచ్చారు అక్కడికి? అది కర్నూలు ఎస్పీని కలవలసిన పనేంటి? సిబిఐ వాళ్ళకి కలిసారా లేదా? అది చెప్పు. నువ్వు చెప్పాల్సింది కర్నూలు ఎస్పీని కలిసారా లేదా చెప్పు. ఎస్పీ ఇంట్లో
పని మనిషి కాఫీ బాగా పెడద్ది, ఆ కాఫీ తాగడానికి పని కొట్టుకుని వికాస్ కుమార్ అని మిగిలిన గ్యాంగ్ అందరూ ఎస్పీ ఇంట్లో కాఫీ తాగడానికి వచ్చారా? అయితే బచ్చాలు ఆడుకోవడానికి వచ్చారా? ఎందుకు వస్తారా? కర్నూలు అరెస్ట్ చేయడానికి అబద్ధాలు ఏంటి పని? నువ్వు కనీసం హాస్పిటల్లో కూడా రానివ్వకపోతే ఎందుకంటే అక్కడేమి అని ప్రజల ఉద్దేశం. సిబిఐని కూడా వచ్చుంటే చూసిండేవారు కదా. నిజంగా సెలవులు ఇస్తా ఉంటే ఊరికే సూది మీద స్టిక్కర్ వేసావా? ఏవి ప్లాస్టర్? ఆ సూది నిజంగా దిగి డ్రాప్స్ వెళ్తున్నాయా? చూసుకుంటారు కదా. వెళ్ళినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఉద్దేశం సెలవులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎస్, నువ్వు జనాలు చూపెట్టినంత సేపు జనాలు ఇలాగే మాట్లాడతారు. ఎస్, పబ్లిక్ లో ఉంటే ఎవరి జీవితాలు వారి సొంతం, పబ్లిక్ లోకి వస్తే, ప్రైవేట్ గా ఉంటే ఎవరి జీవితాలు వారి సొంతం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటా ఉన్నాడు శ్రీశ్రీ. అలాగా ఇవాళ మీరు దాన్ని పబ్లిక్ చేశారు. ప్రజాప్రతినిధులకి ఏంటండి అక్కడ సంబంధం? ఇవాళ ఇప్పుడు కొత్తగా అక్కడ బోర్డులు పెట్టిస్తాడు, ఈ తల్లి ప్రేమను అర్థం చేసుకోండి అని చెప్పి బోర్డులు పెడతారు. ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరికి పెట్టావయా నువ్వు? ఎందుకు పెట్టించావు ఆ బోర్డులు? సరే, నేను 4 గంటలకు వచ్చినప్పుడు నేను నేను చెప్పలేదు ఆ బోర్డులు, వాళ్ళకి పెట్టుకున్నారని చెప్పి చెప్తాడు బహుశా. వాళ్ళైనా సరే అక్కడ తివాసీలు వేసుకుని ఎవరికాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో సినిమాలో బ్రహ్మానందం నాగార్జున గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అక్కడ నవ్వుతో కూర్చుంటారు ఆ బయట. ఇవాళ కొత్తగా బోర్డులు పెట్టారు, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి దయచేసి అని. ఎవరు అర్థం చేసుకోవాలి? తల్లి ప్రేమ అందరికీ ఉంటుంది. నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే అంత స్తోమత ఉన్నాడు. మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నా, కర్నూలులో ఉంచడం, ఒకవేళ కర్నూలులో ఉంచినా విశ్వభారతిలో ఉంచడం, మెడికా వరకు లేకపోతే కర్నూలు పెద్ద హాస్పిటల్కు లేదు, గౌరీ గోపాల్కు ఇంకెన్నో ఉన్నాయి. ఆ వసలో 10వది ఇది గల్లీలో ఉన్నది, ఒకటానికి 100+ బెడ్ హాస్పిటలే. అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఎ కార్డియాక్ స్పెషాలిటీ సెంటర్. సో అక్కడ పెట్టి లేదు, అక్కడ ఏదైనా స్పెషాలిటీ ఉంటే దానికి తగ్గట్టుగా జబ్బును మార్చుకోవాలి. కానీ అదేదో అలవాటు అయిపోయింది గుండెపోటు అంటాం, గతంలో గుండెపోటు అన్నట్టు మరి అలా గుండెపోటు అంటాం, అలవాటు అయిపోయింది అంటాం. తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రస్తుతానికి గుండెపోటు అని దానికి సంబంధించిన టెర్మినాలజీలు ఏవో వాడారు. ఇప్పుడు నా సూటి ప్రశ్న, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి అని బోర్డు ఎందుకు పెట్టారు మా పార్టీ వాళ్ళు? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరు అర్థం చేసుకోవాలని? సిబిఐ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు సిబిఐ అసలు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదన్నావుగా, సిబిఐ అక్కడికి రాలేదన్నావుగా. మరి రాలేదు అన్న సిబిఐ బోర్డులు ఎందుకు? ఎవరి కోసం? ఆంధ్ర పోలీసు అగేన్స్ట్, లోకల్ గుండాలు అగేన్స్ట్, వాళ్ళు అసలు రాలేదంటున్నావు. అండ్ కర్నూలు ఎస్పీ కడపల అల్లుడట, కర్నూలు ఎస్పీ కడపల అల్లుడు, పొద్దుటూరులో అల్లుడట. అండ్ ఈ డిఐజీ గారికి మనం ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఆపించుకున్నా అన్నారు అని అంటున్నారు. ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, ఆగిన మాట వాస్తవం. అది ఈయన ఆపాడు, ఇంకోటి ఆపాడు. అది పులివెందుల్లో నాకున్న పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం కడప ఎస్పీకి ముందు మేము అక్కడ వస్తున్నాం, వి వాంట్ టు అరెస్ట్, ఏయ్ కావాలంటే ఖండించండి, అడుగుదాం అని ప్రశ్నిస్తున్నా. కడప ఎస్పీ, సరే కడప ఎస్పీ తోటి స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కావాలంటే, అప్పుడేమవుతుందో చూద్దాం. కడప ఎస్పీ హాస్ బీన్ ఆస్క్డ్, వీఆర్ కమింగ్ టు కడప పులివెందుల, తల్లిని చూడటానికి వచ్చిన అవినాష్ రెడ్డిని మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పి బయలుదేరితే కడప ఎస్పీ ఇంత బరి తెగించలా కర్నూలు ఎస్పీ లాగా ఎందుకను? అప్పుడు కడప ఎస్పీ వెన్ హీ ఈజ్ అబౌట్ టు ఎక్స్టెండ్ హిస్ సపోర్ట్ టు సిబిఐ, సిన్స్ హీ కెనాట్ సే నో,
ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో జిల్లా వేస్తాడు, లేకపోతే ఏదో హైవే ట్రాఫిక్ అను ఏదో నేషనల్ హైవే అదే రోడ్డు మీద యాక్సిడెంట్లు నియంత్రణ ఏదో ఉన్నా వేస్తాడు. ఒక సంవత్సరం తర్వాత నీతిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా మంచి పోస్ట్ వస్తుంది ఆయనకి, వీళ్ళు పోతారు కాబట్టి ఎలాగో. సో కమింగ్ టు ది మెయిన్ పాయింట్, అందరూ వాళ్ళు హైలైట్ చేయాల్సింది, కడప ఎస్బీ హాస్ బీన్ ఆస్క్డ్ బై సిబిఐ. నాకు ఎలా తెలుసు అంటే నాకు తెలుసు, కనుక్కోండి కావాలంటే నిజమో కాదు. హాస్ బీన్ ఆస్క్డ్ బై సిబిఐ దట్ దే వాంట్ టు అరెస్ట్. నాకెవరు ఢిల్లీలో ఒక ప్రముఖ మీడియా వ్యక్తే నాకు చెప్పారు, వాళ్ళు కనుక్కున్నారు, పర్హాప్స్ దే మైట్ హావ్ బీన్ ఇన్ టచ్ విత్ సిబిఐ. నాకు తెలియదు, నాకు చెప్పింది సిబిఐ కాదు, నాకు చెప్పింది ఒక ప్రముఖ పాత్రికేయుడు చెప్పారు, ఢిల్లీలో ప్రముఖ పాత్రికేయుడు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాజు, ఐ విలీవ్ యువర్ కడప ఎస్పీ ఇస్ గుడ్ నాట్ కర్నూల్ ఎస్పీ. కడప ఎస్పీని మరి ఆయన అరెస్ట్కి రంగం అంటే సపోర్ట్ పోలీసు బలగం సిద్ధం చేస్తూ ఉంటే లాభో లేదురా బాబు అని చెప్పి వాళ్ళ అమ్మనే కమాన్ స్టార్ట్ అని చెప్పి అక్కడి నుంచి చెప్పి ఈ కర్నూలులో ఈ రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ అయినా కుదిరింది కాదు పాప, ఎందుకనో కడపలోనే కుదరలా పాప. ఎస్బీని ఉంచుతారు తీసేస్తారు తెలియదు, ఆ మాత్రం మాట వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు కర్నూలులో నీట్గా సెట్ చేసుకున్నారనేది నా అభియోగం అయ్యా. నాకు ఢిల్లీలో సీనియర్ పాత్రికేయుడు చెప్పాడు, ఇట్ ఈస్ మై ఎలిగేషన్ విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అదే కర్నూలుకి రావాల్సిన పని లేదు, ఎంతో హాస్పిటల్ కడపలోనే ఉంది. ఈ విశ్వభారతి కన్నా బెటర్ హాస్పిటల్ కడపలోనే ఉన్నాయి, కానీ అక్కడ ఉంచలే ఎందుకంటే కడప ఎస్పీ కొంచెం టఫ్ గా ఉన్నాడు. కర్నూలు ఎస్పీలా కాదు, ఈయన ఎవరు తమిళని అనుకుంటాను, మరి బాగానే ఉన్నాడు ఆయన. అన్బురాజన్ అక్కడ అన్బురాజనే కదా, అక్కడ కడప పకీరప్ప, పకీరప్ప అనంతపురం అన్బురాజన్ ఎస్ ఈస్ సపోజ్ టు బి గుడ్ ఆఫీసర్. సో అందుకని చెప్పి కర్నూలు తీసుకొచ్చారు, హైదరాబాద్ కుదరదు, కడప కష్టమైంది, ఇంకా మధ్యలో ఉన్నది కర్నూలు, చుట్టాల హాస్పిటల్ ఉంది, అక్కడ పెడితే ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు ఇచ్చుకోవచ్చు. అక్కడికి వచ్చి కాపలా కట్టడానికి ఉద్దండ్ లేని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు సుప్రీంకోర్టు వార్త వచ్చిన తర్వాత కూడా ఆ వార్త చెప్పింది కూడా సాక్షిలో ఎస్పీ మోహన్ రెడ్డి.